ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमो आदित्य च सोमाय मंगलाय बुधाय जुगुरु शुक्र शनिभिश्च राहुवे केतुवे नमः। नमस्ते अंडि, ऐ एम डॉक्टर लिंगेश्वर, ऐस्ट्रालजी अंड न्यूमरोलजी। इंटिकि मोदटि संतानं नेनु चेप्पिन राशुल्लो गनुक पुट्टि उंटे मी आ इंट्लो डब्बु दाचिपेट्टुकोवडानिकि ट्रंकु पेट्टलु कूडा चालु, ఆ స్థాయిలోకి వెళ్ళిపోతారు. ఛాలెంజ్ చేస్తున్నా, ఇది బీ ప్రాక్టికల్గా తెలియజేస్తున్నా, శాస్త్ర ప్రకారం చెప్తున్నా, వాస్తవానికి దగ్గరగా చెప్పడం నా అభిమతం అనే విషయం మీరు గుర్తించాలి. సింపుల్గా ఏది ఉండదు. ఇలాంటి ఉదాహరణలు కొన్ని వేల కొన్ని వందలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళ యొక్క జీవితాన్ని అనుసరించి మాత్రమే నేను మీకు తెలియజేస్తున్న అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. మనకు మొదటి సంతానంగా గనక ముఖ్యంగా ద్వాదశ రాశులు 12 ఉన్నాయి. వాటిల్లో నేను చెప్పేటువంటి నాలుగు రాశుల్లో ఏ ఒక్కటి ఉన్నా కూడా తప్పకుండా ఆ తండ్రికి, ఆ తల్లికి, ఆ కుటుంబానికి ధనాదాయం, స్వర్ణ ఆదాయం, ఆస్తుల ఆదాయం ఆటోమేటిక్గా వచ్చి చేరుతుంది ఇండైరెక్ట్గా. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, తల్లిదండ్రులు వాళ్ళ జీవితంలో మంచి కానీ చెడు కానీ, ఆనందం కానీ సుఖం కానీ, కష్టం కానీ నష్టం కానీ, అభివృద్ధి కానీ డిపెండ్స్ అపాన్ దేర్ చిల్డ్రన్స్ చార్ట్స్. వాళ్ళ యొక్క పిల్లల యొక్క జాతకం మీద కూడా ఆధారపడి ఉంటుంది, మీ జాతకమే కాదు. ఎందుకంటే జ్యోతిష్యంలో జాతకం ఒకసారి చూస్తే 12 భావాలు ఉంటాయి. 12 భావాల్లో ఫస్ట్ భావం లగ్న భావం. అంటే లగ్న భావంలో నువ్వు పొట్టిగా ఉంటావా, పొడుగ్గా ఉంటావా, నీ యొక్క ధైర్య సాహసాలు ఏంటి, నీ ఆలోచన విధానం ఏంటి, అవన్నీ లగ్నం చెప్తుంది. రెండవ స్థానం కుటుంబ స్థానం, నువ్వు ఎటువంటి కుటుంబం నుంచి వచ్చావో చెప్తుంది. మూడవ స్థానం అనందమ్ముల స్థానం, నీ అనందమ్ముళ్ళు అక్కచెల్లెలు ఎలా ఉంటారు. నాలుగవ స్థానం తల్లి స్థానం, ఆస్తులు, నీ స్వక్షేత్రం, నీ సొంత ఊరు ఎలా ఏంటి, నాలుగు చెప్తుంది. ఐదు నువ్వు నీ సంతానం గురించి చెప్తుంది. ఆరు రోగం, రుణం, శత్రుత్వం, నువ్వు ఎంత సంపాదించి ఎంత పోగొట్టేసుకుంటావు, అప్పులు ఎలా అవుతావు, శత్రువులు ఎలా ఏర్పడతారు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటుందో ఆరు చెప్తుంది. ఏడు భార్యాభర్తల గురించి చెప్తుంది. ఎనిమిది అత్తమామల గురించి, మేనత్త మేనమామ గురించి, చిన్నాన్న పిన్నాల గురించి, యాక్సిడెంట్ల గురించి, ఆరోగ్యం గురించి, మరణం గురించి, ప్రమాదాల గురించి. అందుకని అష్టమాన్ని కష్టం అని చెప్తారు. అష్టమస్థానం మీద కష్టమస్థానం, ముఖ్యంగా కష్టాల కడలి అంటారు. అర్థమైందండి, శ్రీకృష్ణుడు అష్టమ రోజు పుట్టాడు కాబట్టి జైలుకి వెళ్ళాడని చెప్తారు. అంటే ఎనిమిది అనేది చాలా ప్రాబ్లం అనమాట. అదేవిధంగా తొమ్మిది నువ్వు చేస్తున్న వృత్తి ఏంటి, నువ్వు ఏ వృత్తిలో ఉంటే సక్సెస్ అవుతావు, ఉద్యోగమా వ్యాపారమా, లేదు కన్సల్టెన్సీనా, లేదు సర్వీసు ఓరియంటెడ్ బిజినెస్సా. అదేవిధంగా పది నువ్వు పూర్వపుణ్యం ఎలా ఉంది, గత జన్మలో ఎలా ఉంది, రాజ్యస్థానం ఎలా ఉంది, నీకు సమాజంలో నీకు పేరు ఎలా వస్తుంది, ఎలా బతుకుతావు. 11 ఎంత సంపాదిస్తావు, 12 ఎంత పోగొట్టుకుంటావు. ఇదే రండి జ్యోతిష్యం అంటే, వేరే ఏం కాదు. ఎవళ్ళో నలుగురు అయ్యవార్లు నాలుగు మంత్రాలు వీడియోలు చెప్పినంత మాత్రం వాళ్ళకి జ్యోతిష్యం వచ్చని కాదండి. ఇక్కడ జ్యోతిష్యం అనేది ఒకరి సొత్తు అయితే కాదు, ఇది ఒక పెద్ద మహాసముద్రం. అందులో ఒక శాస్త్రం తెలిసి ఉంటే వాళ్ళు ఒక బిందువుతో సమానం. అలా కాకుండా జ్యోతిష్యంతో పాటుగా సంఖ్యాశాస్త్రం, నియమాలజీ, ప్రొనాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, జమాలజీ, ప్రొనాలజీ సిస్టమ్, న్యూమరో వాస్తు, ఇన్ని అంశాలు కావాలి. హస్తరేఖ శాస్త్రం, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్తరేఖలు చూస్తాం. సో ఇలాంటి ఆస్పెక్ట్స్తో కనుక జాగ్రత్తలు తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా సరే అల్టిమేట్ లైఫ్ లీడ్ చేస్తారు. ఆ విధంగా మనం జాతకాన్ని నమ్మగలిగితే మన ఇంట్లో మొదటి సంతానం కనుక నేను చెప్పినటువంటి రాసులలో పుట్టి ఉంటే అసలు డబ్బు ఎక్కడ పెట్టాలో తెలియదు. మీకు చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి, అంటే వాళ్ళ ఊరు పేరు అవన్నీ చెప్తే ప్రాబ్లం అవుతుందేమో కానీ, బట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆయన పేరు గోవిందరాజులు. సో తను మన కర్నూలు జిల్లాలో ఉంటారు, చాలా మంచి పర్సను. తనకి తను పోస్ట్ గ్రాడ్యుయేట్ పర్సన్ అనమాట. వాళ్ళ వైఫ్ పేరు అనిత. సో వీళ్ళిద్దరూ పోస్ట్ గ్రాడ్యుయేట్ యూనివర్సిటీలో లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నారు. ఒక మ్యారేజ్ అయ్యింది, దాదాపు 2 ఇయర్స్ పట్టింది పిల్లలు కలగడానికి.
సెకండ్ ఇయర్లో థర్డ్ ఇయర్లో పాప పుట్టింది. ఆ పాపకు పేరు పెట్టడం కోసం నన్ను వచ్చి కలిశారు. మ్యారేజ్ కాకముందు వచ్చి కలిశారు, చేసుకోవచ్చు లేదంటే చేసుకోవచ్చు అని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. 2 ఇయర్స్ తర్వాత పాప పుట్టింది, పాప కోసం అదరికి వచ్చారు. నేను చెప్పాను ఈ అమ్మాయి యొక్క జాతకం ద్వారా మీకు ఊహించిన విధంగా డబ్బులు వస్తుంది, మీరు బ్రహ్మాండంగా సక్సెస్ అయిపోతారని చెప్పాను. తను నవ్వాడు. అంటే ఎక్కువగా మగవాళ్ళు నమ్మరు కదండి శాస్త్రాలని, ఆడవాళ్ళు ఎక్కువ నమ్ముతారు. సో అట్లా వాళ్ళ భార్య అంతిగారు నా వీడియోలు నా సబ్స్క్రైబర్ అనమాట అమ్మాయి. సో అమ్మాయి చాలా హ్యాపీగా ఫీల్ అయింది, బట్ అతనేమో సింపుల్గా నవ్వుకుంటూ వెళ్ళాడు. బట్ ఇక్కడ ఏంటంటే తను వెళ్ళాడు, అరౌండ్ ఒక 4-5 నెలలు టైం పట్టింది. 4th మంత్ 5th మంత్ తను ఎక్కడైతే ఏ కాలేజీలో అయితే ఒక ప్రొఫెసర్గా ఉంటున్నాడో ఆ కాలేజీ మొత్తానికి కూడా ఆ యొక్క యాజమాన్యం తనని ప్రిన్సిపల్ చేసింది. షాక్ అయ్యాడు. ఆయనకన్నా వెనకున్న వాళ్ళు దాదాపు 8 మంది ఉన్నారు, ఆయనకన్నా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ 8 మంది ఉన్నారు. ఇతనికే పిలిచి ఇచ్చారు, పోనీ వచ్చిందిలే అనుకున్నాడు. తీరా చూస్తే ఆ 1 ఇయర్ తర్వాత స్ట్రెంగ్త్ బాగా పెరిగింది. ఆ యాజమాన్ ఆ స్కూల్ ఆఫ్ కాలేజ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ వచ్చి తనని కూడా ఒక పార్ట్నర్గా చేసుకున్నాడు. అర్థమైందా? అంటే వితిన్ స్పాన్ ఆఫ్ ఒక 2.5-3 ఇయర్స్ బేబీకి వచ్చేటప్పటికి తను ఒక కాలేజీకి ఒక మేనేజింగ్ డైరెక్టర్ కాగలిగాడు. ఇంకా డబ్బులు ఇంకా తక్కువ ఏంటి, అద్భుతం, ఫైనాన్షియల్ వెల్ సెటిల్డ్ అనమాట. ఎక్కడ పెట్టాలో కూడా తెలియట్లేదు అనేంత పరిస్థితులకు వచ్చారు వాళ్ళు. అది అదృష్టం. అంటే ఆ అదృష్టాన్ని పొందబోతున్నారు ముఖ్యంగా నేను చెప్పినటువంటి రాశుల్లో పుట్టిన వాళ్ళు. మొదటి సంతానం అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, మొదటి వరుసలో ముఖ్యంగా కుంభరాశిలో పుట్టి ఉంటే మీ యొక్క మొదటి సంతానం కుంభరాశిలో పుట్టి ఉన్నా, వృషభ రాశిలో పుట్టి ఉన్నా, కన్యారాశిలో పుట్టి ఉన్నా, తులారాశిలో పుట్టి ఉన్నా, డ్యామ్ ష్యూర్ మీరు కోట్లకు పడగనెత్తారు, అదృష్టవంతులుగా చలామణి అవుతారు. మీరు డబ్బుల్ని ట్రంకు పెట్టలో కాదు కదా, ఎక్కడ పెట్టినా చాలదు అలాంటి స్థాయి వస్తుందండి మీకు. ఎంతోమంది క్లయింట్లు ఉన్నారు నాకు ఇలాగా, మేము ఎక్కడ పెట్టాలో తెలియదు అనేటువంటి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ మనకు మనం గమనించాల్సింది ఏంటంటే డబ్బుల గురించి కాదు, మనం గమనించాల్సింది అతని యొక్క అదృష్టం గురించి. ఆ అదృష్టం లేకుండా లేకపోతే అలా వస్తుంది డబ్బు, ఒకసారి ఆలోచించండి. సో అలాంటి అదృష్టం కలిగించేటువంటి గోచారం నడుస్తుంది ఇప్పుడు. తద్వారా ముఖ్యంగా ఈ 4 రాశుల్లో కనుక మీ సంతానం కనుక పుట్టి ఉన్నట్లయితే కూడా ఆ మీ కుటుంబంలో ధనాదాయం పెరుగుతుంది, డబ్బులు ఎక్కడ పెట్టాలో కూడా తెలియని పరిస్థితి ఒక స్థాయి మీకు వస్తుందని తెలియజేస్తున్నా. కాకపోతే మీ పిల్లవాడికి పేరు బలం, మీ పేరు బలం సంఖ్యా విధానం ప్రకారం న్యూమరాలజీ శాస్త్ర ప్రకారం ఉంటేనే ఇవన్నీ సంభవిస్తాయనే విషయం దయచేసి మర్చిపోవద్దండి. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ కేస్ మీకు ఏదైనా సమస్యలు ఉంటే కూడా స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే నేను మీతో మాట్లాడతానండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.